రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి, ఇప్పటివరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2-3 రౌండ్లు చంద్రబాబు నాయుడు గారు వెనకబడి ఉండటం కూడా చూసాం. అప్పుడు మనం గతంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట 2 రౌండ్లో 3 రౌండ్లో వెనకబడి ఉండటం కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పగూలిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కోసాలు కదిలిపోయినాయి, అంటే ఫౌండేషన్ కదిలిపోయింది. ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాటిల్లో కుప్పంలో ఏ బూత్లో ఎంత వస్తుంది, ఆకుపచ్చ మార్క్ పెట్టండి, ఎర్ర మార్క్ పెట్టండి, లేకపోతే బ్లూ మార్క్ పెట్టండి, నేను ఎవరెవరికి వేస్తారో చెబుతాను, ఏ బూత్కి ఎంత వస్తుందో చెబుతాను అనేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీలు వైసీపీకి గెలవటం, ఓ పంచాయతీ ఇండిపెండెంట్ గెలవటం, కేవలం 10-14 పంచాయతీలు మాత్రం తెలుగుదేశం గెలవటం అనేది కుప్పంలో కుప్పగూలిపోయిన తెలుగుదేశం పార్టీకి చాప చుట్టేసినట్టు అర్థమైట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.